Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Ovali malli ninnane monnane health secretary Jawaharan adiganu malli dates ivandina ee 2000 rogalanu prati jillaku teesukoni boye karyakramaniki malli dates ivandi ani cheppi kuda adiga 9/1/2020 అమ్మఒడి 43 లక్షల మంది తల్లులు 82 లక్షల మంది పిల్లలు ఏకంగా పిల్లల్ని బడికి పంపిస్తే చాలు బడికి పంపించినందుకు మేనమామ తోడుగా ఉంటాడు అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా భరోసా ఇస్తూ 15,000 రూపాయలు తల్లుల చేతుల్లోకి ఇవ్వడం జరిగింది 18/2/2020 వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం అవ్వాతాతలకు మొదలుపెట్టాం అది ఇంకా జరుగుతూ ఉంది ఈ కోవిడ్ సమయంలో అవ్వాతాతలకు చేయాల్సిన ఈ కంటి వెలుగు కార్యక్రమాలు కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాయి బట్ మళ్ళీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం 24/2/2020 జగనన్న వసతి దీవెన అని చెప్పి ప్రతి తల్లికి దాదాపుగా 15 లక్షల మంది దగ్గర పిల్లలు ప్రతి తల్లికి పిల్లల చదువుల కోసం తల్లి అవస్థ పడకూడదు అని చెప్పి వసతి కోసం అని చెప్పి ప్రతి పిల్లాడికి 20,000 రూపాయలు ఇవ్వాలి అని 2 దఫాల్లో ఇవ్వాలని ప్రతి తల్లికి మొదటి దఫ 1200 కోట్ల రూపాయలు ప్రతి తల్లికి ఇవ్వడం జరిగింది 10,000 రూపాయలు చెప్పిన ప్రతి తల్లికి 24/2/2020 ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న వాళ్ళకైతే 20,000 దాంట్లో 10,000 ఇచ్చాం పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళకు కూడా 15,000 దాంట్లో 7,500 కూడా ప్రతి తల్లికి కూడా ఇవ్వడం జరిగింది 2020-21కి సంబంధించి కూడా ఏకంగా క్యాలెండర్ రిలీజ్ చేశాం ఏ నెల ఏ పథకం అమల్లోకి వస్తుంది ఏ నెల ఎవరికి మేలు జరుగుతుంది లబ్ధి జరుగుతుంది అని చెప్పి ప్రజలకు తోడుగా ఉండే విధంగా ఏకంగా క్యాలెండర్ ఇవ్వడం జరిగింది ఏప్రిల్ 2020లో వడ్డీ లేని రుణాలు పొదుపు సంఘాలకు సంబంధించి 1400 కోట్లు ఇవ్వగలిగాం 28/4/2020 విద్యా దీవెన కింద 4,000 కోట్ల రూపాయలు ప్రతి పిల్లాడికి కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో ఇంతకుముందు ప్రభుత్వం ఆ పిల్లల చదువుల కోసం ఇంజనీరింగ్ ఇటువంటి డిగ్రీలు ఇటువంటి చదువుల కోసం అని చెప్పి పిల్లలకు చదువుల కోసం డబ్బులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వకుండా పెండింగ్ పెడితే 1880 కోట్ల రూపాయలు ఆ బకాయిలు తీరుస్తూ మొత్తం మీద 4,200-4,300 కోట్ల రూపాయలు నేరుగా వైఎస్ఆర్ విద్యా దీవెన కింద ఈ పిల్లలకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటిసారిగా ఫీజు రీఎంబర్స్మెంట్ చరిత్రలో ఎప్పుడు జరిగిండోదేమో అప్ టు డేట్ మార్చ్ క్వార్టర్ వరకు అంటే ఒక్క రూపాయి కూడా కాలేజీలకు బకాయిలు లేకుండా నేరుగా కాలేజీలకు డబ్బులు ఇవ్వడము నెక్స్ట్ క్వార్టర్ నుంచి క్వార్టర్ స్టార్ట్ అయితే ప్రతి క్వార్టర్కు అప్పటికప్పుడే తల్లులకే నేరుగా డబ్బులు ఇచ్చి తల్లుల చేతిని ఫీజులు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం వైఎస్ఆర్ విద్యా దీవెన కింద అది కూడా ఏప్రిల్లోనే ఐపీ చేసేసాము వడ్డీ లేని రుణాలు 1400 కోట్లు ఏప్రిల్లోనే ఐపీ చేసేసాము ఇంకా 6/5/2020 ఇది కూడా అయిపోయింది మత్స్యకార భరోసా 2 దఫా ఐపీ చేసేసాము 15/5/2020 అంటే మొన్ననే రైతు భరోసా 2 దఫా కూడా మొదలుపెట్టేశాము రైతులకు 7,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయిపోయింది ఇచ్చేసాము కూడా 22/5/2020 అంటే మొన్న ఎంఎస్ఎంఈలకు సంబంధించి రీస్టార్ట్ అనే ప్రోగ్రాం కింద రైతు కంపెనీలకు చిన్న చిన్న కంపెనీలకు తోడుగా ఉండే దానికి మొత్తం గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మొత్తం 968 కోట్ల రూపాయల బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ బకాయిలు మొత్తం కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ బకాయిలు మన ప్రభుత్వం ఇప్పుడు ఇస్తూ ఉంది అప్పుడు ఇవ్వాలి ఆ ప్రభుత్వం ఆ బకాయిలు ఇప్పుడు మనం ఇస్తూ ఉన్నాం 2 నెలల్లో ఇస్తామని చెప్పాం మేలో మొదటి దఫ 450 కోట్ల రూపాయలు ఆ బకాయిలకు సంబంధించి రిలీజ్ చేశాం ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఎంఎస్ఎంఈ ఆ చిన్న చిన్న కంపెనీలకు మేలు జరిగేట్టుగా వాళ్ళకు 3 నెలల పాటు ఫిక్స్డ్ ఛార్జీస్ కింద కరెంటును పూర్తిగా
వాళ్ళ కరెంట్ బిల్లులు ఏదైతే కట్టాలో అది రద్దు కూడా చేసి తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేశాం. ఇలా మేలలో ఇంకా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఈ అర్చకులకు, ఇమాములకు, మౌజుములకు, పాస్టర్లకు వన్ టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 5,000 రూపాయలు మే మాసంలో ఇచ్చాం. ఇవ్వబోతా ఉన్నాం 26వ తారీఖున దానికి లాంచ్, దానికి ఆ కార్యక్రమానికి డేట్ ఇచ్చాం. 30వ తారీఖున ఈ నెలలోనే 30వ తారీఖున రైతు భరోసా కేంద్రాలకు ఇనాగ్రేషన్ చేశాం. జూన్లో వైఎస్ఆర్ వాహనమిత్ర 4/6, 10/6 నాయి బ్రాహ్మణులు, రజకులకు, టైలర్లకు మనం ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం 10/6, 10 జూన్ వాళ్ళకు ఇస్తా ఉన్నాం. 17/6 మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ నేతన్ననేస్తాం, చేనేత కార్మికులకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదొక్కటే కాకుండా గత ప్రభుత్వం పెట్టిన ఆప్కో బిల్లులు, బకాయిలు కూడా పూర్తిగా క్లియర్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. మనం ఈ సంవత్సరం ఆప్కోకు సంబంధించి మాస్కులు తయారు చేయడానికి కోసం ఏదైతే బట్ట కొనుగోలు చేశామో మొన్న ఈ మధ్యకాలంలో వాటికి సంబంధించిన ఈ 2-3 నెలల డబ్బులు కూడా ఇప్పుడే వెంటనే ఇమ్మని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేశాం. అది కూడా అదే రోజే 17/6 అది కూడా ఇచ్చి ఇవ్వబోతా ఉన్నాం. 24/6 వైఎస్ఆర్ కాపునేస్తామని చెప్పి ప్రతి అక్కకు తోడుగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రతి అక్క 45 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి కాపు కులంలో ఉన్న ప్రతి అక్కకు 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. 29/6/2020 ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన రెండవ ఇన్స్టాల్మెంట్ మరో 400 చిల్లర కోట్ల రూపాయలు రెండవ ఇన్స్టాల్మెంట్లు ఇస్తా ఉన్నాం. జులై 1వ తారీఖున 1/08/14 సంబంధించి 1060 అంబులెన్సులు ఒకేసారి రోడ్డు మీద జెండా ఊపేసి కొత్త అంబులెన్స్ను లాంచ్ చేసే కార్యక్రమానికి 1 జులైన లాంచ్ చేయబోతా ఉన్నాం. 8/7 అంటే నాన్న పుట్టినరోజున ఏకంగా 28 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 29/7 అంటే 29 జులైలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఫార్మర్స్ అంటే రైతులకు సంబంధించిన వడ్డీ లేని రుణాలకు సంబంధించి వాళ్లకు 0% వడ్డీ వైఎస్ఆర్ 0% వడ్డీ పథకం వర్తింపజేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన పని ఆగస్టులో చేయబోయే కార్యక్రమాలు 3 ఆగస్టున విద్యా కానుక, ప్రతి స్కూలుకు పోయే ప్రతి పిల్లాడు దాదాపుగా 40 లక్షల మంది స్కూల్ పిల్లలకు పూర్తిగా ఉచితంగా బ్యాగు, యూనిఫాములు, స్కూల్ బట్టలు యూనిఫాములు, టెక్స్ట్ బుక్కులు, నోట్బుక్కులు, షూసు, సాక్సులతో సహా ప్రతి పిల్లాడికి కూడా తోడుగా ఉండే కార్యక్రమాన్ని స్కూల్ తెరిచిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 9/8 ROFR పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. ప్రతి గిరిజన కుటుంబాలకు మంచి జరగాలి అన్న ఆరాటంతో 12/8, 12 ఆగస్టున వైఎస్ఆర్ చేయూత అని చెప్పి ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కకు తోడుగా ఉండే కార్యక్రమం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి అక్కకు కూడా ఆ ఒక్కరోజునే ప్రతి అక్కకు 18,750 రూపాయలు ఏదైతే మేనిఫెస్టోలో మనం చెప్పామో 75,000 రూపాయలు ఈ 4 ఏళ్లలో ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పామో దానికోసం ప్రతి అక్కకు కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 19/8 ఆగస్టున వసతి దీవెన కింద మనం చేసే కార్యక్రమానికి మళ్ళా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. చదువుకుంటా ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న ప్రతి పిల్ల, ఇంజనీరింగ్ డిగ్రీ ఇటువంటి చదువుతూ ఉన్న ఆ ప్రతి పిల్లల తల్లులకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అదే 20/6 ఏకంగా ఈ ఇంటి స్థలాలు మనం జులైలో ఇస్తూ ఉన్నాం. 20/6 ఏకంగా 15 లక్షల దాదాపుగా ఇళ్లకు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 11/11 పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు తోడుగా ఉండేదానికోసం ఏదైతే మనం మేనిఫెస్టోలో చెప్పామో 4 ఏళ్లలో వాళ్లకు మేలు చేస్తామని, వాళ్ళు ఏదైతే
వాళ్ళు అప్పులు తీసుకుని అవస్థలపడి ఇబ్బందులు పడే పరిస్థితులు ఏదైతే ఉండారో, నాలుగు దఫాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం ఇస్తామని చెప్పాము. ఆ మొదటి దఫ 11/9/2020 సెప్టెంబర్ నాడున, సెప్టెంబర్ 11 దానికి శ్రీకారం చుట్టాం. 25 సెప్టెంబర్ నాడున విద్యాదీవెన కింద ప్రతి తల్లులకే డబ్బులిచ్చి పిల్లల ఫీజుల కోసం, ఇంజనీరింగ్ చదువుతా ఉన్న, డిగ్రీ చదువుతా ఉన్న పిల్లల కోసం నేరుగా తల్లులే వెళ్ళి ఫీజులు కట్టి పిల్లలు బాగా చదువుతున్నారా, కాలేజీల్లో ఫెసిలిటీస్ వసతులు బాగున్నాయా లేదా తెలుసుకునే దానికోసం తల్లులకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఎవ్రీ క్వార్టర్ ఇస్తామని చెప్పినాం. దానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అక్టోబర్లో రైతు భరోసా రెండో విడత రైతులకు 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అక్టోబర్లో చేస్తూ ఉన్నాం. అక్టోబర్లో ఈ చిన్న చిన్న చేదు వైఎస్ఆర్ జగనన్న తోడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ చిన్న చిన్న షాప్లు ఈ ఫుట్పాత్ మీద పెట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్న చిన్న చిన్న షాపులు, ఈ చిన్న చిన్న కుల వృత్తులు చేసుకొని అమ్ముకునేదానికి ఇబ్బంది పడతా ఉన్న ఇటువంటి తోపుడు బండ్లు చిన్న చిన్న